తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయ సమీపంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, తహసీల్దార్ రాజేశ్వరరావు, సర్పంచ్ రాజ్రెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా మండలంలో మొత్తం 2,40,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని, హరితహారంలో భాగంగా మండలంలో ఈరోజు 20,000 మొక్కలు నాటుతున్నట్లు ఎంపీడీఓ లక్ష్మణ్ తెలిపారు. చెట్లు ఉంటేనే క్షేమమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ రాజరెడ్డి అన్నారు. చెట్లు ఉంటేనే వర్షాభావం పెరుగుతుందని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, నేడు నాటిన మొక్కలు రేపటి వృక్షాలుగా ఎదిగి కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని ప్రజలకు అవసరమైన ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి చెట్లు ఎక్కువగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని తహసీల్దార్ రాజేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అశోక్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణాచారి, గ్రామ రెవెన్యూ అధికారులు ప్రభాకర్, హరీష్, ఈఎస్ఏపీఓ సాయిగౌడ్, గోపాలరెడ్డి, ప్రభాకర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాజు పాపనలకు దేశం ఉన్న పాపాలని పాపాలకి మంచి కావాలి. స్పెషల్ ఆఫీసర్ సర్పంచ్ వీడు శంకరంపేట మండలంలోని హెడ్ క్వార్టర్లో ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మండల హెడ్ క్వార్టర్ మండల పరిషత్ సముదాయం ముందర గేట్ ముందర ఉన్ననే గౌరవ సర్పంచ్ గారు దీనికి ఎర్రమట్టిని తోలి బ్రహ్మాండంగా ఫిల్లప్ చేసినాడు. ఎత్తంతులు ఉన్నటువంటి దాన్ని అందులో మోనోకార్పస్ అనే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లాంట్స్ని ఇక్కడ నాటించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో 20,000 చెట్లు ఈరోజు నాటడం జరుగుతూ ఉంది. మొత్తం టార్గెట్ 2,40,000 టార్గెట్ ఉంది. నేడు హరితహారం లాంచింగ్ ప్రోగ్రాంలో 10,000 మొక్కలు రెవెన్యూ ప్లాంటేషన్ గాను, మరి ఇంకో 10,000 మొక్కలు ఇతర కమ్యూనిటీ కానీ మన ఫారెస్ట్లో కానీ పెట్టడం జరుగుతూ ఉంది. నేడు మాత్రం 20,000 చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ స్పెషల్ ఆఫీసర్ సార్ అశోక్ సారు, మరియు గౌరవనీయులు మన గోపాల్రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి గారు, మరియు తహసీల్దార్ గారు, మళ్ళీ పాలకవర్గం అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు శంకరపేట మండల పరిధిలో ఆరో విడత హరితహార ప్రోగ్రాంకి భాగంగా 20,000 మొక్కలు నాటడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ మండల కార్యాలయ కాంప్లెక్స్ ముందర రోడ్డు మరియు కార్యాలయంలో మంగోడు వారి మధ్యలో ఉండబడే కార్యస్థలంలో మా స్థానిక సర్పంచ్ గారితో ఒక నెల రోజుల క్రితం మట్టి పూడ్చడం జరిగింది. ఈ మట్టి పూడ్చిన తర్వాత దీంతో గుంతలు తీసి చెత్త ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నరసాపురం అడవిలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, వారు స్టార్ట్ చేసేది కాబట్టి వారు చేయగానే మేము ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటి ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందే కోరుతున్నాము. అదే కాకుండా ప్రతి గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజలు, రైతులు అందరూ కూడా ముందుకొచ్చి తమ తమ స్థలాలలో మరియు ప్రభుత్వ స్థలాలలో రోడ్లంతా కూడా వాళ్ళకు కోచిన చెట్లు, వాళ్ళకి ఇష్టమైన చెట్లు నాటుకొని ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మనకు కూడా మంచి పొల్యూషన్ లేకుండా మంచి స్వచ్ఛమైన గాలి వచ్చే అవకాశం ఉంటుంది, సరైన టైంకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరు ముందుగా చేయవలసిందే కోరుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఆరో విడత హరితహారం భాగంగా శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో మన మండల్లో స్థానిక ఎంఆర్ఓ గారు, స్థానిక ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీలు, జిల్లా స్పెషల్ ఆఫీసర్లు మరియు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా హరితహారంలో భాగంగా పాల్గొని మరి బ్రహ్మాండంగా మొక్కలు నాటడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇడ్లుంతుపాకు కూడా ఒకే రోజు మెగా ప్లాంటేషన్ 10,000 చెట్లు కూడా ఈరోజు పూర్తి చేయబోతున్నాం. మరి ముఖ్యంగా మొక్కల వల్ల మరి సమాజానికి మరి చెట్లతోనే రేపటి ప్రగతికి మెట్లు, మరి వర్షాలు కానీ మరి వాతావరణ కాలుష్యాన్ని కానీ మరి సమతుల్యం ఉంచి మరి సరైన టైంలో వర్షాలు పడేందుకు అనుకూలిస్తాయి. కాబట్టి మరి తప్పకుండా విరివిరిగా మరి గ్రామ ప్రజలు కూడా ముఖ్యంగా ఏంది పండ్ల చెట్లు అంటే పండ్ల చెట్లు రెడీ ఉన్నాయి తెప్పించాము, మరి పూల మొక్కలు అంటే పూల మొక్కలు రెడీ ఉన్నాయి. అవి కాకుండా
అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మరి ఆక్సిజన్ ఇచ్చినందుకు క్రోనోకార్పస్ అనేది ఒక కొత్త జాతి మొక్కలు ఉన్నాయి మరి అవి కూడా రెడీ ఉన్నాయి ఎన్ని అంటే అన్ని ఇచ్చినందుకు మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ప్రజలందరూ చైతన్యవంతులై గౌరవ ముఖ్యమంత్రి మాట మేరకు మరి 30 కోట్ల చెట్లు నాటడం జరుగుతుంది ఈసారి మరి తప్పకుండా చెట్లు ఉంటేనే మన ప్రగతి మరి అట్లనే మా పీడీఆర్ శ్రీనివాస గారు చెప్పినట్టు మియావాకు అనే ఒక చిట్టాడుని కొత్తగా అరే 100x100 మీటర్స్తో మరి 200 రూపాయలు స్టార్ట్ చేసాము ఒక 3-4 డేస్లో దాన్ని కూడా పూర్తి చేసుకొని దిగ్గిజ